జీవితమనే పోరాటంలో నిరంతరం తనకు తానుగా శక్తిని సృష్టించుకోవటం తెలుసుకున్న వ్యక్తి ప్రతి అవకాశాన్ని ప్రతి సమస్యను తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతాడు. ఒక్కొక్క రకమైన పరిస్థితిలో ఒక్కొక్క రకమైన శక్తిని యుక్తిని ప్రయోగిస్తూ నిరంతరం కొత్తదనంతో ముందుకు సాగే వ్యక్తి సరికొత్త ఆత్మవిశ్వాసంతో కొత్త విజయాలను సొంతం చేసుకుంటూనే ఉంటాడు. ఇక్కడ బలం ఏమిటి, శక్తి ఏమిటి, సృష్టించుకోవటం ఏమిటి అనే ఒక ప్రశ్న మీ లోపల ఉదయించవచ్చు. శక్తిని మీకు మీరు సృష్టించుకోవటం అనేది మీ లోపల మీరు తలుచుకోవాల్సినటువంటి కొన్ని సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక బలాన్ని, ఒక శక్తిని మీ లోపల ఎలా సృష్టించుకోవచ్చు అనేది ఒక మంత్ర ప్రయోగం లాంటిది. మీరు ఎంచుకున్న ఏదైనా ఒక పనిని 100% స్వచ్ఛమైన మనస్సు, స్థిరమైన శ్రద్ధతో చేస్తే అదే ఒక గొప్ప ప్రార్థనతో సమానమవుతుంది, అదే ఒక గొప్ప శక్తిని మీలో రగిలిస్తూ ఉంటుంది అని వేదాలు ప్రకటించాయి. అంటే నా లోపల శక్తి లేదు అనే వారికి వేద సూక్తి ఏమిటంటే, మీ లోపల శక్తిని జ్వలింప చేసుకోవటానికి మీ ఆలోచనల్ని, మీ భావాలని ప్రజ్వలింప చేయాలి అని వేద సూత్రాలు చెబుతున్నాయి. ఒక సామాజిక వ్యవస్థలో మీరు కూడా ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు పరిస్థితుల ప్రభావం అనేది తప్పకుండా మీ చుట్టూ ఏదో విధంగా కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఆ పరిస్థితుల ప్రభావం ఏ విధంగా ఉన్నా సరే దానికి మీరు ఎలా స్పందిస్తున్నారు అనే దాన్ని బట్టి మాత్రమే మీ కష్ట సుఖాలు నిర్ణయించబడతాయి అనేది వాస్తవం. ఎలాంటి పరిస్థితిలో ఏ విధంగా స్పందించాలి అనేది మీ వ్యక్తిగత నైపుణ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీ స్పందన లేనప్పుడు పరిస్థితి ప్రభావం కూడా శూన్యమైపోతుంది అనేది శాస్త్ర గ్రంథాల్లో నిరూపితమైనటువంటి సత్యం. కాబట్టి మీరు పరిస్థితులకు స్పందించే తీరును గనక శాంతంగా, స్థిరంగా, దృఢంగా మార్చుకున్నట్లయితే మీతో పాటు మీ చుట్టూ ఉన్న వారిని కూడా శక్తివంతంగా నిలబెట్టగలుగుతారు, అందరికీ మేలు చేయగలిగిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీరు గట్టిగా నిలబడగలిగినప్పుడు మీ శక్తియుక్తులు మీకే కాక మీ తోటి వారికి కూడా గొప్పగా సహాయపడి అండగా నిలుస్తూ ఉంటాయి. అందుకే మీ చుట్టూ మీకు ఏ రకమైన పరిస్థితి ఎదురైనా సరే మీరు సంపూర్ణ స్థాయిలో శక్తిని, బలాన్ని ప్రదర్శించి ఒక్కసారి గట్టిగా తెగించి చూడాలి అని హృదయపూర్వకంగా మీతో మీరు చెప్పుకొని చూడండి. సమస్యల వెనుక సమాధానాలు, పరిస్థితుల వెనుక పరిష్కారాలు కూడా తప్పకుండా దాగి ఉంటాయి అని ఖచ్చితంగా నమ్మిన వ్యక్తులే ఇలాంటి వీరత్వంతో కూడిన తెగింపు శక్తిని ప్రదర్శించడానికి ముందుకొస్తారు. వీరు బలం కోసం, శక్తి కోసం, సహాయం కోసం ఎక్కడో ఎదురు చూడటం కాకుండా తమకు తామే ప్రచండమైన శక్తిగా మారి పోరాటం చేసిన వ్యక్తుల ముందు అన్ని రకాల పరిస్థితులు తుడిచిపెట్టుకొని పోయాయి అని చరిత్ర సాక్ష్యంతో సహా నిరూపిస్తోంది. ఒక పోటీ ప్రపంచంలో 10 మంది ఒకే లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు సంపూర్ణ విజయం పొందాలి అనుకుంటే సర్వసమర్థతలను ప్రయోగించి తీరాల్సిందే. మీలోని శక్తిని, మీలోని నాలెడ్జిని 100% ఒకే విషయం వైపు మళ్లించటాన్నే సమర్థత అంటారు. ఒక వ్యక్తి లక్ష్యాన్ని చేరటంలో ఎంత సమర్థతను ప్రదర్శిస్తే అంత సఫలత సిద్ధిస్తుంది అని ధర్మసూత్రాలు స్పష్టంగా ప్రకటించాయి. ఎప్పుడైతే మీరు మీ శక్తిని 100% సమర్థంగా ప్రయోగిస్తారో సఫలత కూడా 100% సిద్ధించి తీరాల్సిందే అని ఇక్కడ గమనించాల్సినటువంటి సూత్రం. అయితే ఇక్కడ సంపూర్ణ సమర్థత ద్వారా సంపూర్ణ సఫలత లభిస్తుంది, కానీ సంపూర్ణ సమర్థతను ప్రయోగించటం ఎలా అనేది మీకు ప్రశ్నగా కలుగుతుండొచ్చు.
అయితే ఇక్కడ సమర్థత అంటే ఏమిటి, సమర్థత ద్వారా సఫలత ఎలా వస్తుంది అనేది గ్రహించాలి. సమర్థత అంటే మీరు ఒక లక్ష్యం కోసం మీ దగ్గర ఉన్న అన్ని రకాల బలాలను శక్తులను 100% ఒకే దిశలో ప్రయోగించడాన్ని సమర్థత అంటారు. మీరు ఒక పనిలో మునిగినప్పుడు లోకం నుంచి అనేక విమర్శలు, అనేక రకాల సలహాలు, సూచనలు, బెదిరింపులు, భయాలు, బలహీనతలు కలగవచ్చు. కానీ ఏమాత్రం మీ శక్తిని తగ్గించుకోకుండా, మీ స్ఫూర్తిని తగ్గించుకోకుండా నిరంతరం మీ ప్రయత్నాన్ని విరగిలించుకుంటూ స్థిరమైన వేగంతో, స్థిరమైన శక్తితో ముందుకు సాగగలగటాన్నే సమర్థత అంటారు. మీ దగ్గర ఉన్న తెలివిని, శక్తిని, ధైర్యాన్ని ఒకే సమయంలో ఒకే విషయం మీదకి ఉపయోగించటం ద్వారా మీ లోపల సమర్థత అనేది బయటికి వస్తూ ఉంటుంది. ఏదైనా సరే ఒక లక్ష్యం కోసం సర్వశక్తులను 100% ప్రయోగించటంలో సమర్థులుగా నిలిచిన వారినే చరిత్ర వీరులుగా, ధీరులుగా కీర్తించింది. మహాభారతంలో ప్రచండమైన వీరత్వానికి ప్రతీక అయినటువంటి అర్జునుడు ఏకాగ్రత మరియు సమర్థతల కారణంగానే విశ్వ విజేతగా కీర్తిని సృష్టించుకోగలిగాడు. ఒక ఆశయాన్ని ఎంచుకున్నప్పుడు ప్రపంచాన్ని, పరిస్థితులను ఏమాత్రం లెక్క చేయకుండా ఒకే సమయంలో ఒక లక్ష్యం కోసం సంపూర్ణంగా సర్వశక్తులను ధారబోయటం ఒక్కటే అర్జునుడి యొక్క వీరత్వానికి ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏమిటంటే అర్జునుణ్ణి సర్వసమర్థుడిగా, సర్వశక్తివంతుడిగా నిలబెట్టింది అతడిలో ఉన్నటువంటి అద్భుతమైన ఏకాగ్రత యొక్క లక్షణమే. ఒక పనిలో లీనమైనప్పుడు తన పనిలోనే పూర్తిగా నిమగ్నమై ఆ పనినే లోకంగా చేసుకొని బయటి లోకం నుంచి వచ్చే పరిస్థితుల ప్రభావాన్ని, విమర్శలను పూర్తిగా తిప్పికొట్టి తన పనిలోనే సంపూర్ణంగా నిమగ్నమయ్యే అద్భుతమైన ఏకాగ్రత అర్జునుడిలో కనిపిస్తుంది. ఇలాంటి కఠినమైన ఏకాగ్రతను మనస్సుకు నేర్పించడం వల్లే ఆ ఏకాగ్రత అనేది అర్జునుడిలో సర్వశక్తులను సమర్థతగా ప్రయోగించే అలవాటుని పెంచింది. అంటే ఏకాగ్రతతో కూడిన వ్యక్తిత్వంలో సమర్థత అనేది కూడా ప్రాప్తిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏకాగ్రత ఉన్న దగ్గర మనోబలం, బుద్ధిబలం, దేహబలం అన్నీ కూడా ఒకే దిశలో, ఒకే మార్గంలో 100% ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఏకాగ్రతతో 100% సర్వశక్తులను ప్రయోగించటం అనేది సంపూర్ణ సమర్థతను ప్రదర్శించటం అవుతుంది. కనుక ఎక్కడ సంపూర్ణ సమర్థత అనేది ఉంటుందో అక్కడ సంపూర్ణ కార్య సఫలత కూడా ఉండి తీరాల్సిందే అనేది అర్జునుడి వీరత్వం ద్వారా సృష్టిలో రుజువు అవుతున్నటువంటి విజయ సూత్రం. ఇప్పుడు పోటీ ప్రపంచంలో నలుగురు మీరు ఎదుగుతున్నప్పుడు, వెనక్కి లాగే వ్యక్తులున్నప్పుడు మీకు మీరుగా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా మీ శక్తిని 100% ప్రదర్శించుకుంటూ ముందుకు విజేతగా సాగిపోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి కఠోరమైన మానసిక స్థితిని పెంపొందించుకోవాలి. ఒక వ్యక్తిలో ఏకాగ్రత మరియు సమర్థత ఇవి రెండు కలగాలి అంటే మనస్సు స్థిరమైన, కఠినమైన, శక్తివంతమైన స్థితిని నిలబెట్టుకోవాలి. ఈ విధంగా బలమైన, స్థిరమైన మానసిక, శారీరక శక్తిని లోపల పెంచుకుంటూ ఉన్నట్లయితే ఏకాగ్రత మరియు సమర్థత అనేవి తప్పకుండా ప్రయోగించగలుగుతారు. ఒక వ్యక్తిలో ఏకాగ్రత మరియు సమర్థత రెండు కలిసి సంపూర్ణ సఫలతను సృష్టిస్తూ ఉంటాయి అనేది ఇక్కడ మీరు నిలబెట్టుకోవాల్సినటువంటి వాక్యం. ఇక్కడ మీరు అర్జునుడి యొక్క చరిత్రను గనక గమనిస్తే ఏకాగ్రతను ఏ విధంగా పెంచుకున్నాడో అర్థమవుతుంది. విద్య నేర్చుకునేటప్పుడు అర్జునుడు తన లక్ష్యం తప్ప చుట్టూ ఉండే ఏ వ్యక్తి, వస్తువు,
ఏ పదార్థము కూడా కనపడటం లేదు అనే కఠోరమైన ఏకాగ్రతతో కూడిన మనస్తత్వాన్ని బాల్యం నుంచే నింపుకున్నాడు అర్జునుడు. విశ్వంలోనే అత్యున్నత అత్యుత్తమ వీరుడిగా విఖ్యాతి చెందాలి అని ఒకే ఒక లక్ష్యాన్ని నరనరాల్లో నింపుకున్నాడు. ఆ లక్ష్యం అనేది హృదయంలో గాఢంగా నిండిపోయింది. ఒక లక్ష్యం హృదయంలో గాఢంగా నాటుకుపోయినప్పుడు అది ఒక ప్రబలమైన కాంక్షగా మారుతుంది. ఇలాంటి బలమైన కాంక్ష మీరు నిరంతరం కొత్త శక్తిని, నాలెడ్జిని, నైపుణ్యాన్ని, ప్రేరణను పెంచుకుంటూ ఉన్నట్లయితే ఆ కాంక్ష అనేది దృఢమైన ఆకాంక్షగా మారిపోతుంది. కాంక్ష మరియు ఆకాంక్షల యొక్క అద్భుతమైన కలయికనే ఏకాగ్రతగా చెప్పుకోవచ్చు. ఒక బలమైన కాంక్ష దృఢమైన ఆకాంక్షగా మారినప్పుడు స్థిరమైన ఏకాగ్రతను ప్రసాదిస్తుంది అనే సూత్రాన్ని మీరు గ్రహించాలి. అది ఎలాగంటే, మీరు ఒక గట్టి లక్ష్యంపైకి హృదయంలో కాంక్షను పెంచుకోండి. ఆ లక్ష్యానికి సంబంధించి నిరంతరం కొత్త నాలెడ్జిని, ఆ లక్ష్యానికి అవసరమైన మానసిక, శారీరక నైపుణ్యాల యొక్క శక్తిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళండి. ఈ విధంగా ఎప్పుడైతే మీరు నైపుణ్యాలను, శక్తులను పెంచుకుంటూ ఉంటారో హృదయంలో అప్పటికే ఉన్నటువంటి కాంక్షను మనస్సు మరియు శరీరం, మెదడు, అన్ని భాగాలు బలంగా ఆ కాంక్షను స్వీకరించి దృఢమైన ఆకాంక్షగా మార్చేస్తాయి. ఇలాంటి ఆకాంక్షను స్థిరంగా హృదయంలో నింపుకొని పెట్టుకోవడాన్నే ఏకాగ్రత అంటారు. ఇలాంటి ఏకాగ్రత వల్ల అద్భుతమైన శక్తిని, సమర్థతను ప్రదర్శించగలుగుతారు. అంటే మీ మానసిక శక్తి, శారీరక శక్తి, మెదడు, హృదయం అన్నీ కలిసి ఏకాగ్రత ద్వారా సమర్థతను ప్రదర్శించి కార్యసిద్ధి వైపు మిమ్మల్ని కదిలిస్తూ ఉంటాయి. ఈ రకంగా చివరికి ఏకాగ్రత ద్వారా సమర్థత పెరిగి, సమర్థత ఆధారంగా మీ లక్ష్య సాధనలో సఫలత సిద్ధించి తీరుతూ ఉంటుంది. ఇదే మీ చుట్టూ పోటీ నిండినటువంటి ప్రపంచంలో కఠినమైన పరిస్థితుల మధ్య కఠినమైన లక్ష్యాలను సాధించుకొని పరిస్థితుల మీద గెలుపొంది విజేతగా నిలబడటానికి మీరు పాటించాల్సినటువంటి ఖచ్చితమైన సూత్రంగా చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఇలాంటి శక్తిని పెంపొందించుకోవాలి అంటే ప్రతి లక్ష్యాన్ని ఒక చిన్న పోరాటంలాగా భావించుకోవాలి. ప్రతి పోరాటంలో సంపూర్ణ సఫలతను సాధించుకోవాలి అనే కాంక్షను జ్వలింపజేసుకోవాలి. అర్జునుడి తరహాలో మీరు పనిలో నిమగ్నమైనప్పుడు ఇతరుల, వ్యక్తుల, పరిస్థితుల యొక్క ప్రభావాన్ని మీ మనస్సు మీదకి ఏమాత్రం రాకుండా మీ మనస్సు చుట్టూ ఒక కఠోరమైన శక్తిని పెంచుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి గట్టి మనస్తత్వం నింపుకున్నప్పుడే లోకం నుంచి ఎదురయ్యే విమర్శలు, బలహీనతలు, భయాలు అన్నీ కూడా పూర్తిగా తిప్పికొట్టబడతాయి. ఇలాంటి తెగింపుతో కూడిన వ్యక్తిత్వం ఆధారంగానే మీరు ప్రతి లక్ష్యాన్ని అద్భుతమైన రీతిలో సాధించుకోగలుగుతారు. మీ చుట్టూ ఈర్ష్య, ద్వేషంతో నిండిన వ్యక్తులు, సమాజం నిండుగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఒక శక్తిగా మార్చుకొని కఠోరమైన శక్తితో, వ్యక్తిత్వంతో విజేతగా నిలబడాలి అనుకున్నప్పుడు ఈ రకమైన తెగింపుతో కూడిన వ్యక్తిత్వమే ఎల్లప్పుడూ మీకు అండగా నిలుస్తూ ఉంటుంది. ఇలాంటి కఠినమైన, దృఢమైన మనస్తత్వం గనక మీ లోపల నిండినట్లయితే ప్రతి లక్ష్యాన్ని మీకు మీరే సొంత శక్తితో, సొంత ఆకాంక్షతో, సంపూర్ణ ఏకాగ్రత, సంపూర్ణ సమర్థతతో తప్పక సఫలత సాధించి తీరుతారు.